నమస్కారం. ఈ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం పాత దొడ్డుగుంట గ్రామంలో ఉన్న బావి నీరు తాగడం వల్ల కవలలు పుడతారనే నమ్మకం ఈ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ నమ్మకానికి మూల కారణం ఈ నీరు తాగిన నూతన వధూవరులు. ఈ గ్రామంలో 132 మంది కవల పిల్లలు పుట్టారని గ్రామ పెద్దలు గ్రామ పురోహితులు అనేక సందర్భాల్లో తెలియచేయడం వల్ల ఈ గ్రామానికి అనేక రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి కవలలు పుడతారని విశ్వసించి పెళ్ళైన యువజంటలు ఈ బావి వద్దకు వచ్చి బావిలో నీరు తోడుకుని తీసుకెళ్తూ ఉంటారని, అలా తీసుకెళ్లిన నీరును తాగిన వారికి కవల పిల్లలు జన్మించారని, వచ్చి మొక్కు చెల్లిస్తారని ఇక్కడి వారు అంటున్నారు. బావి వద్దకు వచ్చిన గ్రామ ప్రజలు తెలియజేసిన వివరాలు గ్రామ పురోహితులు మాట్లాడుతూ సుమారు గ్రామంలో 132 మంది కవలలు జన్మించారని, నమ్మకంతో ప్రతిరోజు సుమారు 150 మందికి పైగా యువజంటలు వచ్చి నీరు తీసుకువెళ్తారని అన్నారు. ఆశ్చర్యం కలిగించే విధంగా ఈ నీళ్లు తాగడంతో గోవులు కూడా కవల తోటలను జన్మనిస్తాయని అన్నారు. అంతేకాకుండా ఈ నీరు తాగడం వల్ల కొన్ని రోగాలకు రోగనిరోధక శక్తి పెంచుతుందని అన్నారు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్కు చెందిన ఒక జంటకు కవలలు జన్మించారని, వారు మొక్కు చెల్లించుకుని వెళ్లారని తెలిపారు. తెలియని వయసులోనే ఇది నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఇంచుమించు ఇప్పటికే మా గ్రామానికి వచ్చేసి 135 జంటలు కవలలు ఉన్నారు. అలాగే ఈ దుగుతు గురించి మొత్తం మీడియా ద్వారాగా ఏంటి, మామూలుగా పబ్లిక్ ద్వారాగా ఏంటి విషయం తెలుసుకుని చాలామంది ఇక్కడికి రావటం, నీళ్ళు పట్టుకెళ్ళటం చేయడం జరిగింది. పట్టుకెళ్ళిన వాళ్ళు అందరూ కలిగారు లేదనేది అయితే మనకి చెప్పలేదు. అందులో ఇంచుమించు 100కి 40% మంది కలగటం, పిల్లలు కలిగారని చెప్పడం, అందులోని క్లీన్స్ కవల పిల్లలు పుట్టడం అనేది కూడా జరగటం జరిగింది. ఆ పుట్టిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక 15 రోజులు 20 రోజులు ఈ లోపల హైదరాబాద్ నుంచి నీళ్లు పట్టుకెళ్ళి తాగారు గతంలోనే. ఈ 15-20 రోజుల్లో వాళ్ళకి సంతానం కలిగిందన్నారు. సంతానం కూడా కవలకల్లో కలిగిందని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. అలాగే ఒంగోలు నుంచి కూడా వచ్చారు, నీళ్లు పట్టుకెళ్ళి తాగారు, వాళ్ళు కూడా సంతానం కలిగిందని చెప్పేసి అబ్బాయి పుట్టాడు వాళ్ళకి. అబ్బాయి పుడితే అబ్బాయికి బొమ్మపడి అంటే తల వెంట్రుకల కార్యక్రమం కూడా ఇక్కడే అమ్మవారి దగ్గర తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికో వచ్చి ఆ అబ్బాయికి పేరు పెట్టుకున్నారు. ఈ జల అనేటువంటి విషయాన్ని కలుపుకొని గంగాదేవి పేరు కలుపుకొని వాళ్ళు ఇంకా పెద్దల పేరు కలుపుకొని ఆ అబ్బాయికి పేరు పెట్టడం జరిగింది. మొత్తం మీద ఈ నీళ్లు తాగటం వల్ల కవల పిల్లలు పుడతారు అనేది కూడా బయట నుంచి కూడా చెప్పడం జరిగింది. కవల పిల్లలు పక్కన ఎలా ఉన్నా కానీ సంతానం అనేది మాత్రం ఖచ్చితంగా అది జరుగుతుంది. అది పూర్వం నుంచి కూడా అది మా పెద్దలు తర్వాత ముందు నుంచి కూడా అది ఆ రకంగా జరగటం జరిగింది. ఆ తర్వాత ఈ నీళ్ళు తాగటం వల్ల ఇంకో విషయం ఏంటంటే అనారోగ్యాలు ఉండవండి. ముందు ఈ నీళ్ళు తాగిన తర్వాత ఆరోగ్యంగా కూడా కొన్ని కొన్ని రకాల రోగాలకి అది మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు నీళ్ళు తాగటం వల్ల. ఆ రకమైనటువంటి ఉపయోగం కూడా ఈ నూతికి కలిగిందండి. నూతి ప్రత్యేకత ఏంటంటే పూర్వం ప్రత్యేకతగా పూర్వం పెద్దలు తారు అంటే మాకైతే తెలియదు, మా తండ్రికి కూడా తెలియదు, ఇంకా అంతకుముందు పెద్దలు నుంచి. అలాగే మనుషులకే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దోళ్ళు అవి కూడా ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగేవి పూర్వం ఉన్నాయండి. లేకపోతే ఈ పంటలు కోసేసిన తర్వాత ఏంటి ఈ నీళ్ళు తాగటం వల్ల ఆ దోళ్ళ కూడా కవలలు పుట్టడం జరిగిందండి. అది నీటి ప్రత్యేకత. అది అది అసలు దోళ్ళు కవలు గత సంవత్సరం కూడా మళ్ళీ దోళ్ళకి కవలలో పుట్టడం కూడా జరిగిందండి. అది ఎప్పుడు ఉంటుందండి నీటికైతే మాత్రం ఎప్పుడు కూడా లోటు ఉండదు. గతంలో అయితే కొంచెం వేసవకాలం వచ్చేటప్పటికి కొంచెం నీరు ఇంకిపోవటం అది జరిగేది, కానీ చుట్టుపక్కల చెరువులు తర్వాత బోర్లు ఉండటం వల్ల ఏమిందంటే ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇప్పటికి ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు బట్టి ఎండిపోవటం అనేది లేదండి. ఎంతమంది వచ్చినా ఎంతమందికైనా సరే ఆ మహాతల్లి గంగమ్మ తల్లి అంటే ఊర్లో వాళ్ళు చెప్పడం అక్కడ మేము ఇప్పుడు స్టార్టింగ్ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు ఎక్స్ఎమ్మెల్సీ జన్మదినం సందర్భంగా కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్సెట్టిపేటలోని గురునానక్ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రేమ్ సాగర్రావు జన హృదయ నేత, జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
సుమారు 350 మంది దాకా రక్తదానం చేయనున్నారని తెలిపారు. అనేక మంది కార్యకర్తలు యువత ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మూతి సత్తన్న, జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్, పట్టణాధ్యక్షుడు అరీఫ్, చెల్లా నాగభూషణం మరియు లక్సెట్టిపేట మండల కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఇప్పటి వరకు ఒక 30-40 మంది దాకా అయినరు. ఇప్పుడు ఇంకా కూడా ఇంకొక 100-150 మంది దాకా మాకు బ్లడ్ ఇచ్చడానికి యూత్ నుంచి రెడీ ఉన్నారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మా జెడ్పీటీసీ గారు, మా కాంగ్రెస్ కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి ఇంతకుముందు కూడా ప్రేమ్ సాగర్ వారికి ఈ ఆయన పుట్టిన నేను మూడోసారి రక్తదాన శిబిరం లక్షట్పేటలో చేయడం మాకు చాలా శుభ సంతోషకరం. మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కార్యకర్త అందరికీ కూడా మేము కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ చెప్తూ చేస్తున్నాం. జై జై కాంగ్రెస్. విధులు సరిగ్గా నిర్వర్తించిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం చిన్న కప్పలపల్లిలో ఉన్న ఆర్సీఎం ఎయిడెడ్ ఎంపీపీ పాఠశాలలో పనిచేస్తున్న కృష్ణకుమారి ఉపాధ్యాయురాలు పాఠశాలకు సక్రమంగా సమయానికి రావట్లేదని, అలాగే పిల్లలకు చదువు చెప్పకుండా పక్కనే ఉన్న రేకుల షెడ్లో సేద తీరుతూ ఉంటారని గ్రామస్తులు పిల్లలు చెప్పుకొచ్చారు. మధ్యాహ్న భోజన పథకం మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా ఇష్టం వచ్చినట్లు పెడుతూ పిల్లలకు ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిపారు. పాఠశాల వదలక ముందే మేడం ఇంటికి వెళ్లడం జరుగుతుందని గ్రామస్తులు వాపోయారు. చదువు చెప్పాల్సిన ఒక ఉపాధ్యాయురాలే ఇలా చేస్తుంటే రేపటి భవిష్యత్తులో విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు రవి అన్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇచ్చారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భానుప్రకాష్, మండల కార్యకర్త సందీప్ తదితరులు పాల్గొన్నారు. కానీ మేడము ఒక మేడానికి కుమారి మేడం అని ఒక మేడంని పెట్టింది. పెట్టిన తర్వాత మామూలుగా ఈడ రిజిస్టర్లో 10 మెంబర్స్, 10 మంది కానీ వీడికి వచ్చేది మటుకు 5 మంది. ఆడ రాసుకోవడం 10 మంది రాసుకున్నారు, వీడికి వచ్చేది 5 మంది వస్తారు. ఆమె వచ్చి 10-11 అవుతుంది. అమ్మ మేడం వచ్చాక 10-11 అవుతుంది. మళ్ళీ మధ్యాహ్నం 12:30 భోజనం పెడితే, భోజనం పెట్టిన తర్వాత ఆమె మళ్ళా పక్కకి వెళ్ళిపోయి అది అక్కడ పనుకొని నిద్రపోయి 3 గంటలకు ఆట వస్తానే మళ్ళీ ఆటలు వెళ్ళిపోతాను. ఇదే జరిగేది కప్పలపల్లి. అంటే మీరు గ్రామస్తులు అడగలేదా ఏం మేడం ఇట్లని? అంటే గ్రామస్తులు ఈ బడిలో చదువు లేదని చెప్పి దాదాపు 30-40 మందిని తీసుకుపోయి టెగురుపేటలు చేసి పిల్లలు, నా కూతురు కూడా ఉంది దాంట్లో, నా కూతురు కూడా పోయి పక్కన దాంట్లో చేర్పించింది. సరిగ్గా స్కూల్ మేము చదువు లేదు సార్, మేడం చెప్పేవారు లేరు. ఆకస్మికంగా తనిఖీ చేసిన బాలికల గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ హరిచందన్ ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాలలోని బాలికల తరగతులు, పడగదులు, భోజనశాల, నిత్యావసర సరుకులు ఉండే గదులు పరిశుభ్రంగా లేకపోవడంతో పాఠశాల అధికారులపై నిర్లక్ష్యం చేయొద్దని మండిపడ్డారు. పాఠశాలలోని ప్రాంగణంలో పరిశుభ్రత, శానిటేషన్ చేయాలని ప్రిన్సిపల్ శ్రీనివాసులు, సర్పంచ్, ఎంపీటీఓ యశోదంతో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీధర్, ఎంపీఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈవెన్ చిన్న చిన్న పనులు, ఎలక్ట్రిసిటీ బల్బులు పోయింది, సోఫాలు అవి చూడాలి, పట్టే రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఇంటిమేషన్ ఇవ్వడం కాదు, వీక్లీ మేము చేయాలి. దేశంలోని అన్ని వర్గాల ప్రజలపై ఉక్కుపాదం మోపాలని, ప్రజా వ్యతిరేక పాలన కొనసాగించాలని సింగరేణి, రైల్వే, విద్యుత్, విమానాశ్రయాలు, ఎల్ఐసి, బ్యాంకింగ్, ఆర్టీసీ, రైతులపై నల్ల చట్టాలు తదితర ఎన్నో పరిశ్రమలు కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయాలని చూస్తున్న దేశ ప్రజల సొమ్ము 100,00,000,000 రూపాయలను దోచిపెట్టాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, కవులు, మహిళలు, యువకులు, తెలంగాణ రాష్ట్రంలోని 19 రాజకీయ పార్టీలు ఇది మన దౌర్భాగ్యం. ఎన్నికలు రాగానే చందుగొందు తిరుగుతారు, వారిని రంగి దండాలు పెడతారు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీటు లెక్కి బూటుకాలుతో ఎగిరిదంతరు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని నమిలి గుటుక్కల మింగుతారు. ఇది ఈనాటి పరిస్థితి.
కాబట్టి విధానాలు మారాలని చెప్పేసి ఈ పద్ధతులు పోవాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అందుతున్న సంక్షేమ పథకాలు రాజన్న రాజ్యాన్ని గుర్తు చేస్తున్నాయని కుశలాపురం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుపేదలకు అందించిన ఇళ్ల నిర్మాణం పూర్తిగా వస్తుండటంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కుశలాపురం గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తమలాంటి నిరుపేదలకు సొంతింటి కల నెరవేరిందని వారు కన్నీటి పర్యంతమయ్యారు. కొందరు గ్రామంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ స్థానిక నాయకులపై నిందలు మోపుతున్నారని, దీన్ని ఎవరూ నమ్మొద్దని గ్రామస్తులు ముక్తకంఠంతో చెప్పారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఇది చూసి వరువలకే కొందరు విమర్శలు చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. మరో 30 ఏళ్ల పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలని తామంతా కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సీపాన చిన్నమ్మి, కిలి రోహిణి, తాడిగౌరి, పడ్డ పార్వతి, చుక్క లక్ష్మితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అర్హులను గుర్తించి పేదలకు సొంతింటి కల నెరవేర్చే అవకాశం కల్పించినందుకు నిజంగా అభినందనలు. ఎందుకంటే గత మనం చూస్తున్నాం, గత ఎన్నో ప్రభుత్వాలు మన పేదలకు ఇల్లు కోసం అప్లై చేసినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. రాజకీయ నేతలతోనేమి, తర్వాత అధికారులతోనేమి, ఎవరితోనైనా ఇల్లు కోసం మనం అప్లై చేసినప్పుడు వాళ్ళకి రావాలంటే ఎంతో కొంత ఆర్థికంగాను లేకపోతే సామాజికంగాను ఇబ్బందులు పడ్డారు. అలాంటిది మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయం అనే వ్యవస్థ ద్వారా వ్యవస్థను తీసుకొని వచ్చి వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి సర్వే చేయించి అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి ఇల్లు పట్టాలు వాళ్ళ యొక్క సొంత ఇంటి కళను నెరవేర్చినందుకు నిజంగా మనం అభినందించాలి. సో నా విషయానికి వచ్చేసరికి నేను కుశాలపురం వాలంటీర్గా పనిచేస్తున్నాను. నా యొక్క క్లస్టర్లో నేను ఒక 4 పట్టాలు ఇచ్చున్నాను. వాళ్ళందరూ కూడా పేదరికంతో చాలా కష్టాలు అనుభవించిన వాళ్ళే. సో అలాంటి వారికి నా ద్వారా పట్టా అందినందుకు నిజంగా నేను ఒక చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నాతో చెప్పిన మాటలు ఏంటంటే, అయ్యా ఇన్ని రోజులు మేము చాలాసార్లు మేము అప్లై చేసాము, కానీ ఏ నాయకులు అయితేనేమి, ఊర్లో నాయకులు అయితేనేమి, పై నాయకులు అయితేనేమి, ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. అలాంటిది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలా అప్లై చేసిన వెంటనే ఎవరికి కూడా రూపాయి అందించకుండా ఊర్లోనైతేనేమి, మన ఊరు నాయకులకైతేనేమి, వాలంటీర్లకైతేనేమి, నెక్స్ట్ మన అధికారులకైతేనేమి, ఎవరికి కూడా రూపాయి కూడా అందించకుండా సొంత మా ఇంటి కళను నెరవేర్చినందుకు నిజంగా మీకు రుణపడి ఉంటామయ్యా అనే మాటలు చెప్పినప్పుడు నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి విజనర్ నాయకుడు. ఒక శేషాద్రి నిలయమైన మలయప్ప స్వామికి పౌర్ణమి సందర్భంగా గరుడ సేవ నిర్వహించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆ దృశ్యాలను చూసిన భక్తులు గోవింద నామస్మరణతో ఆ దేవదేవుని కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలలో వైఎస్ఆర్ పార్టీ హవా కనిపించింది. మొత్తం వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకోగా జడ్పీటీసీగా నితిన్ రెడ్డి 16,118 ఓట్లతో గెలిపిందారు. ఎంపీటీసీకి 16కు 16 కైవసం చేసుకుంది. గెలిచిన జడ్పీటీసీ ఎంపీటీసీలకు సన్మానం చేసి భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా కుప్పం సమన్వయకర్త కేఆర్జే భరత్, రామకుప్పం మండలం కన్వీనర్ బాబురెడ్డి, ఎంపీపీ చంద్రారెడ్డి, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా వీకోట మండలంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో వీకోట వాసులు గెలుపొందారు. జడ్పీ చైర్పర్సన్గా శ్రీనివాసులు 31,843 ఓట్లతో, ఎంపీపీగా యువరాజు 1,047 ఓట్లతో గెలుపొందారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.
కానాల భూ వివాదంపై రచ్చ చోటు చేసుకుంది. రెవెన్యూ యంత్రాంగం అన్యాయంపై బాధిత కుటుంబం ప్రెస్ మీట్ నిర్వహించింది. నిశాంతి భవన్లో సహాయ నిరాకరణ చేపట్టింది. ఈ ఆవరణలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు బాధితుడికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పాత్రికేయులకు తహసీల్దార్ వివరణ ఇచ్చే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. న్యాయం చేయాలంటూ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబం బైఠాయించింది. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని బాధిత రైతు స్పష్టం చేస్తున్నాడు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారి చేస్తున్న అన్యాయంపై బాధిత రైతు కుటుంబం కళమెత్తుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది రెవెన్యూ యంత్రాంగం. రక్షణ కల్పించమని అడుగుతా ఉన్నాము. ఎందుకంటే తిరగవలసిన వ్యక్తిని నేను ఒక్కడేనా? లిటరల్గా ఎంఆర్ఓ గారు ఎంత మ్యానిపులేషన్ డాక్యుమెంట్లు చేస్తారనే దానికి ప్రతి దానికి నా దగ్గర ఆ సాక్ష్యం ఉందిన్నా డీటెయిల్గా పేపర్ మీద రాసి మీకు ప్రెస్ రిపోర్ట్లో మీ గ్రూప్లలో ఇండివిజువల్గా పెడతాను. దానివల్ల ఎటువంటి తప్పు ఉన్నా కూడా నా చొక్కా పట్టుకుని అడగనన్నా నేను మీకు సమాధానం చెప్తాను. లేదు నాది కరెక్ట్ అనిపిస్తే గిన దయచేసి నాకు సాయం చేయనన్నా. పోలీసుల ద్వారా కూడా నేను కోరుకునేది ఒకటే, నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించండి. నేను లేకపోయినా నేను ఉన్నా మా వాళ్ళకు. కర్నూలు జిల్లా నంజాలపట్నంలోని స్టేట్ బ్యాంక్ ఆలయంలో వెలసిన శ్రీ సీతారామలక్ష్మణ త్యాగరాజస్వామి ఆలయంలో భాద్రపద మాస పౌర్ణమి రోజున సామూహిక ద్వీపారాధన మంగళహారతి ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా శ్రీ బసవ శర్మ ప్రారంభించారు. అంటే ఏమంటే ఇది అంతా కూడా మనకు ముఖ్యంగా ఈ యొక్క భాద్రపద మాసంలో వినాయక చవితితో ప్రారంభమవుతాయి. హైందవ సనాతన ధర్మంలో మనం ఏ కార్యక్రమం తలపెట్టినా సర్వ ఆటంకాలన్నీ కూడా తొలగించమని ఆ యొక్క గణనాథుణ్ణి పూజ చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మనము ఏదైతే కార్యక్రమం తలపెడుతున్నామో అటువంటి కార్యకలాపాలంతా కూడా ఆటంకాలు తొలగించమని ఆ గణనాథుని పూజ చేసి నిమజ్జన చేసేటువంటి కైంకర్యాలంతా కూడా చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా పౌర్ణమి అంటే గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విడుదల రజని ఆమె అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని, వారి నుంచి రక్షణ కల్పించాలని నవతరం పార్టీ నేత రావు సుబ్రహ్మణ్యం కోరారు. చిలకలూరుపేట నవతరం పార్టీ కార్యాలయంలో టీడీపీ, ఎంఐఎం, నవతరం పార్టీలు కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారి మీద కొంతమంది దుండగులు వారి ఇంటి వద్దకు వెళ్ళి దాడికి ప్రయత్నించినటువంటి ఘటనని ఈరోజు మేము పూర్తిగా ఖండిస్తూ టీడీపీ, ఎంఐఎం, నవతరం పార్టీ తరఫు నుంచి ఈరోజు నసరాపేటలో ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తా ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆల్రెడీ ఆ రోజు జరిగినటువంటి ఘటన మీద, అంటే చిలకలూరుపేటలో ప్రజా సమస్యల మీద, ఎడబల్లి భూముల విషయం కానివ్వండి, లేకపోతే మార్కెట్ యార్డుకి సంబంధించినటువంటి మార్కెట్కి సంబంధించినటువంటి పేరు మార్పిడికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం గారి మీద కొంతకాలంగా ఫోన్లు, బెదిరింపు ఫోన్లు రావటం, అదేవిధంగా 17వ తేదీ నైటు ప్రత్యక్షంగా దాడి చేయాలన్న ఒక దురుద్దేశంతో కొంతమంది దుండగుల్ని ఎమ్మెల్యే రజని, అదేవిధంగా వారి బంధువులు ఈ విధంగా దాడికి ప్రయత్నించడం అనేది చేయించడానికి జరిగేటటువంటి కుట్రని ఈరోజు అన్ని పార్టీలు ఖండిస్తూ ఒక కార్యాచరణ సిద్ధం చేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో టీడీపీ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సాయిబాబా ఆలయంలో కీర్తిశేషులు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కంకట శ్రీనివాస్ అధ్యక్షతన ఏఐసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు జన్మదిన సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో సుమారు 400 మంది నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తమ నాయకుడు ప్రేమ్ సాగర్రావు జన్మదినాన్ని పురస్కరించుకుని తలసీమియా వ్యాధిగ్రస్తుల సహాయార్థం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముందుగా సిడి సాయినాథ్ ఆశీస్సులతో అక్కడ ఘనంగా పూజ నిర్వహించి మరి మా నాయకుడైన ప్రేమ్ సాగర్ గారికి ఆ భగవంతుడు ఆరు ఆరోగ్యాలు ఇస్తూ మరి రాబోయే రోజుల్లో మరి పెద్ద పదవులు ఆశిస్తూ రేపు జరగబోయే ఎన్నికల్లో మా నాయకుడు ప్రేమ్ సాగర్ గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలిచి ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయడానికి ముందడుగులో ఉంటాడని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా పెద్దలు ప్రేమ్ సాగర్ గారి ఆధ్వర్యంలో మా అందరి ఈ బెల్లంపల్లి పట్టణ నియోజకవర్గ స్థాయి నాయకులందరి ఆశీస్సులతో
ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 9వ వర్ధంతి జనగామ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పిట్టల సతీష్ నేత ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనగామ పద్మశాలి సంఘం నాయకులు చెరిపల్లి శ్రీహరి నేత, ఎక్కలదేవి సింహాద్రి నేత, మంగళపల్లి రాజు, యనగంధల కృష్ణ, చింతకంది నరేష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సమరయోధుడైన కొండ లక్ష్మణ్ బాపూజీని దేశంలోనే బాపూజీ అని గౌరవం దక్కిన రెండో వ్యక్తిగా గుర్తింపు లభించిందన్నారు. అలాంటి వ్యక్తి మన పద్మశాలి ముద్దుబిడ్డ కావడం గర్వించాల్సిన విషయమన్నారు. ఆయన సమాజానికి ఎంతో సేవ చేశారని, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నారని, దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఆయన పాత్ర మరువలేనిదని చెప్పారు. బాపూజీ గారి విగ్రహం ఏర్పాటు చేయమని గత మారిన ఇద్దరు కలెక్టర్లకు, మరియు స్థానిక ఎమ్మెల్యే గారికి ఎన్నిసార్లు వినవించిన మేము ఇంతవరకు కూడా కొండ లక్ష్మణ్ బాబుజీ గారి విగ్రహ ఏర్పాటు జరగలే. మేము ఈరోజు కొండ లక్ష్మణ్ గారి జయంతి వర్ధంతి రోజు మేము వేడుకుంటున్నాం. మిమ్మల్ని ప్రభుత్వాన్ని జనగామ జిల్లాలో అత్యధికంగా ఉన్న పద్మశాలిలో మాకు ఒక కొండ లక్ష్మణ్ బాబుజీ గారి విగ్రహం ఏర్పాటు చేయండి. అలాగే లాక్డౌన్లో ఇబ్బందులు పడి మా నేత కార్మికులందరూ ఆకలి చావుతో వచ్చారు. మీరు దయచేసి జనగామలో ఒక యారం డిపో ఏర్పాటు చేసి వ్యూవర్స్ రాకుండా వ్యూవర్స్కు ఆదుకునే ప్రయత్నం చేయాలని మేము మా పద్మశాలి యువజన సంఘం తరఫున మిమ్మల్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కొల్లాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మీసాల గంగూలీ ఎన్మన్ బెట్ల గ్రామంలో జూపల్లి విస్తృత పర్యటన చేశారు. గ్రామంలో వివిధ సందర్భాల్లో అనారోగ్యాలు కూరైన బాధిత కుటుంబాలను పరామర్శించారు. కొల్లాపూర్ మండల పరిధిలోని ఎన్మన్ బెట్ల గ్రామంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు ఉదయం గ్రామ సర్పంచ్, మాజీ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. వివిధ సందర్భాల్లో అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న మృత్యుందిన కుటుంబాలను పరామర్శిస్తూ ప్రజలతో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారితో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలను పరామర్శించి అధైర్యపడొద్దని వారికి భరోసానిచ్చారు. బోధన్ పట్నంలోని శెక్కర్ నగర్లో స్పోర్ట్స్ స్టేడియం మరియు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఆదేశాల మేరకు ఎన్ఎస్ఎఫ్ క్లబ్ను మంగళవారం బోధన్ ఆర్డీఓ రాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ రామలింగం, మున్సిపల్ డిఈఓ శివానందం కోర్ కమిటీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.